నేను రాసినటువంటి పుస్తకం జ్ఞానజ్యోతి దాంట్లో ఇంకొక టాపిక్ ధ్యానం ఎందుకు చాలామందికి ధ్యానం ఎందుకు చేయాలో అర్థం కాదు ధ్యానం చేస్తే ఏమి వస్తుంది ఊరికే అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది సమయం వృధా కాదా ఆ టైంలో ఇంకా ఏదైనా చేసుకోవచ్చు కదా ఊరికే టైం అలా వృధా చేయడం ఎందుకు అని అనేవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ తెలుసుకోండి ధ్యానం అన్నది జ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే చాలామంది ధ్యానం చేస్తే ఈ లాభం వస్తుంది ఆ లాభం వస్తుంది అనుకుంటారు అలా రోగాలు నయమవుతాయి మనశ్శాంతి లభిస్తుంది సమస్యలు తొలగిపోతాయి అందుకే ధ్యానం అనుకుంటారు ఇంకా కొంతమంది అనుభవాలు వస్తాయి మూడో కన్ను తెరుచుకుంటుంది గత జన్మాలు తెలుస్తాయి సూక్ష్మ శరీర యానం చేయవచ్చు అందరినీ కలవవచ్చు అందుకే ధ్యానం అనుకుంటారు ఇలాంటి లాభాల కోసమే ధ్యానం అనుకుంటారు అందుచేత ధ్యానం చేస్తూ ఇవన్నీ వచ్చాయా లేదా అని చూస్తారు వాటి కోసం ఆశిస్తారు అవి రాకపోతే నిరుత్సాహ పడతారు ధ్యానం అనవసరమని అనుకుంటారు కానీ ధ్యానం అన్నది వీటన్నిటి కోసం కానే కాదు వీటి కోసం కాకపోయినా ధ్యానం చేసేవారికి ఎవరికైనా ఈ లాభాలు కూడా వస్తాయి అంతేకాని వీటి కోసమే ధ్యానం కాదు ధ్యానం అన్నది జ్ఞానం కోసం జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే ఎందుచేతనంటే జ్ఞానం లేకపోతే ఎవరైనా అజ్ఞానంలో ఉంటారు అజ్ఞానంలో ఉంటే చెయ్యకూడని పనులు చేస్తారు తప్పులు పాపాలు చేస్తారు సృష్టి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు కష్టాలు రోగాలు తెచ్చుకుంటారు దుఃఖానికి లోనవుతారు మానవులు ఎంత జ్ఞానవంతులవుతే అంత దుఃఖం తగ్గిపోతుంది ఎంత అజ్ఞానంలో ఉంటే అంత దుఃఖంలో ఉంటారు అందుచేత జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం పెంచుకోకుండా ఏదో ధ్యానం చేసి కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నా మళ్ళీ సమస్యల్లో చిక్కుకుంటారు నిరాశకు లోనవుతారు కొంతమంది మేము ధ్యానం చేస్తున్నాము మాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అలాగే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు అయితే వారు తప్పులు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటారు అంటే వారి ఉద్దేశం ధ్యానం మొదలు పెట్టగానే కొద్దిగా చేయగానే సమస్యలన్నీ పోవాలని అనుకుంటారు ఏ సమస్య రాకూడదని అనుకుంటారు వారి ప్రవర్తన వెంటనే బుద్ధినిలా రామునిలా మారిపోవాలని అనుకుంటారు అలా కాకపోతే ధ్యానం పనికిరాదని అనుకుంటారు కానీ గుర్తుంచుకోండి ధ్యానం అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞానం పెంచుకోవడానికి మాత్రమేనని తెలుసుకోవాలి జ్ఞానం కూడా ధ్యానం చేస్తూ ఉంటే మెల్లి మెల్లిగా పెరుగుతూ ఉంటుంది అంతేకాని సృష్టిలోని జ్ఞానమంతా ఏదో కొద్ది రోజులు ధ్యానం చేసినంత మాత్రాన రాదు వారి కర్మలన్నీ ఒక్కసారి పోవు కష్టాలన్నీ ఒక్కసారిగా తీరిపోవు తెలుసుకోండి మానవుడు పరిపూర్ణ జ్ఞాని కావాలి అంటే కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది అన్ని జన్మలు కష్టపడితే తప్ప సృష్టిలోని అంటే భూలోకంలో జన్మించి నేర్చుకోవలసిన పూర్తి జ్ఞానం రాదు అది కూడా వారికి జ్ఞానం సంపాదించుకోవాలనే ఆసక్తి ఉండాలి జ్ఞానం పొందటానికి తీవ్ర కృషి చేయాలి అంతేకాని ధనం మీద సంసారం మీద సమస్యల మీద మరి సుఖాల మీద దృష్టి పెడితే జ్ఞానం కోసం ఇంకా ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఈ సృష్టిలో జ్ఞానం అనంతమని తెలుసుకోండి ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది అటువంటి జ్ఞానం ఒక్క ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది తప్ప ఇంకా దేనివల్ల రాదు జ్ఞానం గురువుల వల్ల పుస్తకాల వల్ల తెలుస్తుంది కానీ అనుభవాన్ని కలిగించవు ఉదాహరణకు భూలోకమే కాక ఇంకా ఎన్నో లోకాలు ఈ సృష్టిలో ఉన్నాయని గురువులు చెప్పగలరు కానీ ఆ లోకాలను వారు చూపించలేరు సూక్ష్మ యానం చెయ్యవచ్చు అని చెప్పగలరు కానీ చేయించలేరు అవన్నీ ఎవరికి వారు తమ స్వయం ధ్యాన సాధన ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవాలి ధ్యానం చేస్తూ ఉంటే ఇటువంటివి ఎన్నో తెలుస్తాయి శక్తులు వస్తాయి వాటి ద్వారా ఇంకా ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవచ్చు ఉదాహరణకు ధ్యానం ద్వారా గత జన్మలు తెలుసుకోవచ్చు అని కొంతమంది చెప్తారు చాలామంది తెలుసుకోవాలని ఆశిస్తారు గత జన్మలు తెలుసుకుంటే ప్రస్తుత సమస్యలు పరిష్కరించుకోవచ్చని రోగాలు నయం చేసుకోవచ్చని అనుకుంటారు కానీ దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కారణం ఉన్న సమస్యలు పరిష్కరించుకున్నా మరల సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలు రాకుండా ఉండవు కానీ గత జన్మలు అన్నీ పూర్తిగా తెలుసుకోగలిగితే ఆ జన్మల్లో చేసిన పనులు అంటే ఏ ఏ జన్మల్లో ఏ ఏ కర్మలు చేశామో తర్వాత జన్మల్లో వాటి ఫలితాలు ఎలా అనుభవించాము అన్నది తెలుసుకుంటారు అలాగే ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి కష్టాలు వస్తాయి లాంటివన్నీ కూలంకషంగా తెలుసుకుంటే ప్రస్తుత జీవితంలో మరలా తప్పులు చేయకుండా ఉంటారు భవిష్యత్తులో మరలా అలాంటి కష్టాలు రాకుండా చేసుకోగలుగుతారు చివరకు కష్టాల నుంచి పూర్తిగా బయటపడతాం అంతేకాని ఏదో ఒక జన్మ తెలుసుకున్నంత మాత్రాన లేక కొన్ని జన్మలు తెలుసుకున్నంత మాత్రాన మీ కష్టాలన్నీ తీరిపోవు మీ ప్రవర్తన మారిపోదు మీకు పరిపూర్ణ జ్ఞానం రాదు ఇవన్నీ సాధించాలంటే మీ గత జన్మలన్నీ ఒక సినిమాలా చూడగలగాలి తెలుసుకోగలగాలి దానికి అపారమైన ధ్యాన సాధన చెయ్యాలి అప్పుడే ఆ జ్ఞానం అంతా తెలుస్తుంది అంతేకాని ఏదో మీ గత జన్మ ఒకటి తెలుసుకున్న ప్రయోజనం లేదు మీ గత జన్మలోని కర్మలే కాదు ఒక్కొక్కసారి మీరు వంద జన్మల క్రితం చేసిన కర్మలు కూడా అనుభవిస్తూ ఉంటారు అందుచేత ఒక జన్మ తెలుసుకుంటే సరిపోదు మన కష్టాలన్నీ తీరాలంటే దానికి సంపూర్ణ జ్ఞానం సంపాదించాలి గుర్తుంచుకోండి కష్టాలు పోవడం ముఖ్యం కాదు కష్టాలు రాకుండా ఉండటమే ముఖ్యం ఎందుచేతనంటే మీరు కష్టాలు రాకుండా చేసుకోనంత వరకు ఎన్ని జన్మలు ఎత్తినా మరల మరల కష్టాలు వస్తూనే ఉంటాయి మీరు ఎన్ని సాధనలు చేసినా ఎన్ని ఆరాధనలు చేసినా కష్టాలు వస్తూనే ఉంటాయి అందుచేత కష్టాలు రాకూడదు అంటే ఈ సృష్టి యొక్క జ్ఞానం కావాలి ఆ జ్ఞానం రావాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి అదొక్కటే మార్గం అంతకు తప్ప వేరే మార్గం లేదు అందుచేత ధ్యానం అన్నది కష్టాలు పోవడం కాదు కోసం కాదు కష్టాలు రాకుండా ఉండటానికి కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడడానికి దానికి కావలసినటువంటి జ్ఞానం అనుభవపూర్వకంగా సంపాదించుకోవడానికి మాత్రమే అని తెలుసుకోవాలి అంతేకాని ధ్యానం చేస్తే రోగాలు పోతాయి శాంతి వస్తుంది ఇంకా ఏవో వస్తాయి అనుకుంటే సరిపోదు ఎందుచేతనంటే ధ్యానం చేస్తే ఇలాంటి లాభాలు వస్తాయి కానీ వీటన్నిటికంటే జ్ఞానం అన్నది ముఖ్యం అందుచేత ధ్యానం చేస్తే ఎంత జ్ఞానం సంపాదించాము ఎంత జ్ఞానవంతులు అయ్యాము అన్నది చూడాలి అంతేకాని ఎన్ని సమస్యలు పోయాయి ఎన్ని కష్టాలు పోయాయి అన్నది ముఖ్యం కాదు అసలు వాటి కోసం ధ్యానం కానే కాదు ధ్యానం యొక్క లక్ష్యం జ్ఞానం ధ్యాన లక్ష్యమైన జ్ఞానం కోసం ధ్యానం చేస్తూ ఉంటే అందరూ చెప్పుకునే లాభాలన్నీ వస్తాయి అలాంటి లాభాలు లక్షలు ఉంటాయి కానీ ఎన్ని లక్షల లాభాలు కలిగినా అవన్నీ మరి బై ప్రోడక్ట్స్ లాంటివి మాత్రమేనని అలాంటివని తెలుసుకోవాలి కానీ వాటి కోసమే ధ్యానం చేసేవారు తెలివి తక్కువారు అవుతారు చిన్న ఉదాహరణ చూద్దాం ధాన్యాన్ని అంటే వడ్ల గింజలు రైస్ మిల్లులో మరపట్టిస్తారు దేనికోసం అంటే నాణ్యమైన బియ్యం కోసం ధాన్యాన్ని ఆడించడం యొక్క లక్ష్యం బియ్యం కానీ అలా ఆడిస్తే నాణ్యమైన బియ్యం వచ్చే ముందు చాలా బై ప్రోడక్ట్స్ వస్తాయి ముందు ఊక పొట్టు వస్తుంది తర్వాత దోగర వస్తుంది తర్వాత చిట్టు వస్తుంది తర్వాత తౌడు వస్తుంది తర్వాత నూకలు కూడా వస్తాయి ఇలా ఎన్నో బై ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత ఆఖరుగా నాణ్యమైన బియ్యం వస్తాయి అంటే ధాన్యం ఆడించేది బియ్యం కోసం మాత్రమే కానీ దోగర చిట్టు తవుడు నూకల కోసం మాత్రం కాదు ధాన్యం ఆడించేటప్పుడు దోగర పొళ్ళు నూకలు వచ్చాయా లేదా అని చూసేవారు తెలివి తక్కువ వారు అవుతారు ఎలాంటి బియ్యం వచ్చాయి అని చూసేవాడు తెలివైనవాడు మరి బై ప్రోడక్ట్స్ వల్ల ఉపయోగం లేదా అంటే ఉంటుంది కానీ అది అల్పమైనది స్వల్పమైనది కానీ ఎక్కువ లాభం బియ్యం వల్లే ఉంటుంది అలాగే బియ్యం వదిలేసి ఊక దోగర తవుడు నూకల మీద దృష్టి పెట్టేవాడు వాటితో తృప్తి పడేవాడు తప్పక మూర్ఖుడే అవుతాడు అలాగే ధ్యానంలో జ్ఞానం కోసం కాకుండా మిగతా లాభాల మీద దృష్టి పెట్టేవాడు కూడా మూర్ఖుడే అవుతాడు బియ్యం కోసం ఒడ్లు ఆడించేటప్పుడు ఊక తవుడు నూకలు ఎలాగైనా వస్తాయి వాటి కోసం కాదు ఒడ్లు ఆడించేది అలాగే ధ్యానం చేసేటప్పుడు రోగాలు నయమవుతాయి శాంతి లభిస్తుంది గుణాలు మారుతాయి చెడు అలవాట్లు పోతాయి అనేక దేహ సంబంధమైన మనో సంబంధమైన బుద్ధిపరమైన లాభాలు వస్తాయి అనుభవాలు వస్తాయి కానీ వాటి కోసమే ధ్యానం చేయటం లేదని తెలుసుకోవాలి ధ్యానం అన్నది జ్ఞానం కోసం మాత్రమే అని తెలుసుకోవాలి జ్ఞానం వచ్చిందా లేదా ధ్యానం చేస్తే ఎంత జ్ఞానం సంపాదించాం ఎలాంటి జ్ఞానం సంపాదించాం అది మన జీవితానికి ఎంతవరకు లాభిస్తుంది అన్నది ముఖ్యం దాని మీద దృష్టి పెట్టాలి అంతే తప్ప ధ్యానం చేస్తే ఆ లాభాలు రాలేదేమిటి ఈ లాభాలు రాలేదేమిటి అని చూడకూడదు అందుచేత ధ్యానం అన్నది జ్ఞానం కోసమని తెలుసుకోండి మరి జ్ఞానం ఎందుకంటే ముక్తి కోసం ముక్తి అంటే ఈ కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడటానికి అందుచేత ధ్యానం చేద్దాం ముక్తిని పొందుదాం